కీర్తి సురేష్ గత రెండేళ్లుగా ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ సమయంలో కీర్తి సురేష్ సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి మిస్ ఇండియా పెంగ్విన్ వంటి సినిమాలు ఓటీటీలో వచ్చాయి కానీ ఆ రెండు కూడా దారుణమైన ఫలితాలను మోటకట్టుకున్నాయి ఇక వెంటి తరపైన కీర్తి సురేష్ కనిపించింది రంగ్ దే గుడ్ లక్స్ ఇలా కొన్ని సినిమాలు చేసింది కానీ ఏ ఒకటి కూడా కీర్తి సురేష్ కు విజయాన్ని తెచ్చిపెట్టలేదు మొత్తానికి కీర్తి సురేష్ మీద ఐరన్ లెగ్ అనే ముద్రపడిపోయింది ఇక ఇప్పుడు ఆమె అదృష్టాన్ని తేల్చి చెప్పేసి సర్కారి వారి పాట మొన్న రిలీజ్ ట్రైలర్ తో కీర్తి సురేష్ లుక్స్ యాక్టింగ్ మీద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సర్కారి వారి పాట ఎలాగో హిట్ అవుతుందని అంతా నమ్ముతున్నారు దీంతో కీర్తి మీద ఉన్న ఐరన్ లెగ్ ముద్ర కూడా పోతుంది అయితే ఇంతలోపే కీర్తి సురేష్ తన సత్తా ఏంటో మరోసారి చూపించింది సెల్వార్ రాఘవన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సాని కాయిదం సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ఇక ఈ సినిమా వీక్షించిన ప్రతి ఒక్కరు కీర్తి సురేష్ నటనకు ఫిదా అవుతున్నారు తన ఫ్యామిలీని చంపేసిన వారిపై కక్ష తీర్చుకునే కొన్ని పాత్రలో కీర్తి సురేష్ ఆమె సాయంగా నిలిచిన సంగమయ్య పాత్రలో సెల్వ రాఘవన్ అద్భుతంగా నటించారని కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ సినిమాను ఒకేసారి పూర్తిగా చూడలేమని విచ్చలవిడిగా భయంకర సన్నివేశాలకు పెట్టారని మితిమీరిన హింస ఉందని అంటున్నారు ఇదొక రివేంజ్ డ్రామా అని సినిమా కథ కథనం బాగుందని చెప్తున్నారు కీర్తి సురేష్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆమె ఆ పాత్రలో జీవించిందని ఎక్కడా తన స్టార్ గ్లామర్ కనిపించకుండా నటించిందని అంటున్నారు మొత్తానికి కీర్తి సురేష్కు మహానటి సినిమా తర్వాత ఇలాంటి ప్రశంసలు రావడం ఇదే మొదటిసారి అయితే కీర్తి సురేష్ కుమారోసారి జాతీయ అవార్డు రావడం పక్కా అని అంటున్నారు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి